పశ్చిమ గోదావరి జిల్లా బేమడోలు మండలం పోళ్లలో వింత వ్యాధి కలకలం రేపింది. ఏలూరు తరహాలో వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు గురి కావడంతో బాధితులను పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా 15 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరికొందరిలో మోచ లక్షణాలు ఉండడంతో గ్రామంలోని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ ఘటనపై స్పందించారు. అస్వస్థతకు గురైన వారికి ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఆందోళన చెందవద్దని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆ ప్రాంతానికి వైద్య బృందాలను పంపిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా బేమడోలు మండలంలో కోళ్ల పిహెచ్సి పరిధిలో నిన్నటి నుంచి కూడా కొంచెం ఏలూరులో వచ్చినటువంటి ఫిట్స్ తరహాలో కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న ఒక 5 ఈరోజు ఒక 6 మొత్తం 11-12 మంది దాకా 150 ఈరోజు. అయితే వాళ్ళందరికీ కూడా ఫిట్స్ లేదు, కానీ కొంతమంది ఇలాగ స్ట్రోక్లు పోయి పడిపోవడం అయితే జరిగింది. మొత్తం 12 కేసులు నోటైనవి. ఇందాక సాయంత్రం 5 గంటలకు కూడా ఒక కేసు వచ్చింది, 13 కేసులు అయ్యాయి మొత్తం. ఇందులో 5-6 మాత్రమే ఫిట్స్ వచ్చి నొరగొచ్చి పడిపోవడం జరిగింది. వాళ్ళు కామన్గా చూస్తే వాళ్ళందరికీ కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమి ఉండొచ్చు అంటే వాటర్ ఇంపాక్ట్గా ఉన్నాయి. అందరూ ట్యాప్ వాటర్ తాగుతున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్ట్రోక్ అయిపోయారు, అంటే ఫిట్స్ అయితే రాలేదు వాళ్ళకి. మేబీ కొంతమంది అందరూ కూడా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మగవాళ్ళు కూడా 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 12 మందిలో కూడా 10 మంది మగవాళ్ళే ఉన్నారు. అంటే పండగ సీజన్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కూడా ఇట్లాంటివి ఏమైనా అయ్యి ఉండొచ్చు, అయిన జరగొచ్చు. సో పోస్ట్ ఫెస్టివల్ డేస్ కాబట్టి 2 డేస్ నిన్న ఈ రోజు కూడా పోస్ట్ ఫెస్టివల్ డే ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు ఏమని అనుకుంటున్నాము. అలాగే వాటర్ శాంపిల్స్ కూడా టెస్టింగ్ కోసం పంపించడం జరిగింది. మనకి కోళ్ళ విలేజ్ మొత్తం ఒక 5-6 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. శాంపిల్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్ కోసం పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అందరూ బాగానే ఉన్నారు. ఈ రోజు వచ్చిన వాళ్ళు మాత్రం ఒక ఇద్దరు కొంచెం నీరసంగా ఉండడం వల్ల వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి ఇంజెక్షన్స్ సెలైన్ బాటిల్స్ అయి పెట్టి డిశ్చార్జ్ చేయడం జరిగింది. 2-3 అవర్స్లో వాళ్ళు రికవర్ అయిపోయారు, బాగున్నాం సార్ అని చెప్పారు. వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా నిన్న మొన్న జరిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఓపీ బేసిస్ మీద వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి కూడా ఇంజరీస్ ఏం జరగలేదు. సో వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రికాషనరీగా మందులు ఇచ్చి పంపించడం జరిగింది. అందరూ హెల్దీగానే ఉన్నారు.